మనం ఇవాళ ఇడ్లీలో ఇప్పుడు పచ్చిసెనగపప్పు చట్నీ చేసుకుందామండి. దానికి ముందు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ పెట్టుకోవాలి. అందులో కొంచెం పావు స్పూన్ జీలకర్ర వేస్తాను. కొంచెం పచ్చిమిరపకాయలండి, కారం తగినట్టు వేసుకుని కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చిసెనగపప్పు అంటాం కదా అది. సో ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తారు కదండి, కరెక్ట్గా వేయకుంది ఇది. సో మరీ మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుని వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఇది ఆల్మోస్ట్ వేగిపోతుంది కదా. ఇప్పుడు వేగిపోతున్న దాంట్లో 2-3 గార్లిక్ క్లోవ్స్ అండి, అలాగే 1 ఉల్లిపాయ, 1 టమాటా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను, అవి కూడా ఇందులో వేసేద్దాము. వేసి ఫ్రై అవ్వాలండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేసుకుని చూడండి, తప్పకుండా లైక్ చేస్తారు, నచ్చుతుంది అందరికీను. అయిలో పెట్టి వేగనిద్దామండి ఇది. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను. అయిలో ఉంచాను నేను, బాగా వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్ చట్నీలు కాకుండా ఇలా చేసుకుని తప్పకుండా ట్రై చేయండి. ఇది స్మోక్ స్మెల్ వస్తేనే బాగుంటుందండి, అందుకనే నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు. చూస్తారు కదా, మనకు పావు స్పూన్ ఆయిల్ తోటి అయిపోతుందండి. హెల్త్ కూడా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గార్లిక్ ఫ్లేవర్ ఇంకా కావాలి అనుకుంటే గార్లిక్ క్లోవర్స్ ఇంకా వేసుకోవచ్చండి మించుకున్నది. చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇది కలర్ పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకుని మనం రుబ్బేసుకోవడమేనండి. తర్వాత మనము ఆవాలు, కరివేపాకు, పోపు వేసుకుంటే వేసుకోవచ్చు. యాక్చువల్గా పోపు లేకుండానే బాగుంటుంది. చూస్తారు కదండి, చల్లారనిద్దాము. చూస్తారు కదండి, ఇప్పుడు సగం ఇదయింది, సగం మిక్సీ వేసాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులో కొంచెం గుల్లసెనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. చూసారు కదండి, నాకు కారం ఇష్టము, అందుకని చెప్పి నేను ఇలాగే తీసుకున్నాను. పిల్లలకి కారం తినరు కదా, అందుకని వాళ్ళకి గుల్లసెనగపప్పు ఉంటుంది కదండి, అదే పొట్నాల పప్పు అంటాం కదా, అది యాడ్ చేశాను. ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ కారం తక్కువ అవుతుంది అందుకని. అలాగే 2 గార్లిక్ క్లోవ్స్ కూడా యాడ్ చేశానండి. గుల్లసెనగపప్పు పచ్చివాసన వస్తుంది కదా, మళ్ళీ అదే కొంచెం ఫ్లేవర్ గురించి గార్లిక్ యాడ్ చేశాను. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాం మనం, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము, మిక్సీ వేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.